ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల అంశం అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత రాజధానికి సంబంధించి కమిటీ ఇచ్చిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక కానివ్వండి, అలాగే బోస్టన్ సర్వే అధ్యయనం కానివ్వండి, ఓవరాల్గా ఇదంతా ఈ మధ్యకాలంలో ఆయన నోరు విప్పిన దాఖలాలు లేవు. రాజధానికి సంబంధించి మంత్రులు మాట్లాడుతున్నారు, లేదంటే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, బయట వైసీపీ నేతల ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఒక స్పష్టమైన సంకేతం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి అయితే రాలేదు ఆ ప్రకటన తర్వాత, అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత. అయితే ఇప్పుడు తాజాగా ఏలూరులో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఆయన చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మూడు రాజధానులకు సంబంధించి ప్రజలకు అందించాల్సిన సంకేతాలను చాలా క్లియర్గా అందించేశారు. రాజధానికి సంబంధించి ఒక మంచి ఆలోచనలోనే ఉన్నాము, అన్ని జిల్లాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే రాజధాని ఏర్పాటు మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాము అని చెప్పడంతో పాటు ఆయన చెప్పింది ఏంటి అంటే అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి, అందరూ కూడా ప్రాంతాల వారీగా ఎవరు ఎలాంటి విద్వేషాలకు పోకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి అనేది ఆయన చెప్పిన ప్రధానమైన పాయింట్. దాన్ని బట్టి అర్థమవుతుంది చాలా క్లియర్గా ప్రాంతాల వారీగా రాజధానులు ఉండబోతున్నాయి అనేది. ఎందుకంటే మూడు రాజధానులు ఉంటాయా లేదంటే నాలుగు రాజధానులు ఉంటాయా అనేది ప్రకటన తర్వాత వెలువడుద్ది. ఎందుకంటే కానీ ముందు ఆయన మూడు రాజధానుల ప్రకటన చేశారు కాబట్టి ఒకవేళ జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం ఒకవేళ ఆ వేసవి అసెంబ్లీ సమావేశాలను కూడా విశాఖలో పెట్టే ఆలోచనలో ఉంటే కనుక, అలాగే నాలుగు రీజియన్లకు సంబంధించి కమిటీ నివేదిక ఏదైతే ప్రస్తావించిందో దాని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తారు జగన్ గారు అనేది కూడా ఒక ఉత్కంఠకరమైన అంశం. అయితే ఇలాంటి టైంలో ఏలూరులో ఆయన మాట్లాడిన మాటలు ఒక క్లారిటీ అయితే వచ్చింది ప్రజలకు కానివ్వండి, రాజధానికి సంబంధించి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విశ్లేషకులకు కానివ్వండి ఒక క్లారిటీ వచ్చింది. మూడు రాజధానులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి, అది ముందు చెప్పినట్టుగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన అంతా అక్కడే సాగుద్ది. ఇక అమరావతిలో ఏం జరగబోతుంది, రాజ్భవన్ అసెంబ్లీకి మాత్రమే అమరావతి పరిమితం అవుతుందా, అలాగే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి, రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఒక అమరావతిని ఒక ప్రత్యేక అగ్రిజోన్గా ప్రకటించబోతున్నారు జగన్ గారు, అదే ఒక సరైన న్యాయం రైతులకు. ఎందుకంటే అక్కడ మూడు పంటలు పండే భూమిని మళ్ళీ వ్యవసాయానికి అక్కడ ఉపయోగించాలి కాబట్టి రైతులు కూడా వ్యవసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ముందే ఆయన ఎన్నికల ముందే మీ భూమి మీకు ఇచ్చేస్తామని ప్రకటన చేశారు కాబట్టి పాదయాత్రలో ఇవన్నీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రికల్చర్ జోన్ ఏర్పాటు చేశారు అనేది కూడా ఒక క్రెడిట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది మరికొద్ది రోజులు ఆగాలి. అయితే ప్రస్తుతం మాత్రం రాజధానికి సంబంధించి జగన్ గారి నోటి నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఇండైరెక్ట్ సంకేతాలు అయితే బయటకు వచ్చినాయి. అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత ఆయన ఎక్కడ రాజధాని గురించి మాట్లాడలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైము ఆయన ఒక ఇండైరెక్ట్ సంకేతాలు అయితే పంపించారు మూడు రాజధానులు ఉండబోతున్నాయి అనేది. చూద్దాం తదుపరి కార్యక్రమాల్లో ఆయన మాటలు కానీ ఆయన ప్రకటనలు కానీ ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తాయా రాజధానికి సంబంధించి అనేది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.